దేశంలో బీసీ కులాల పరిస్థితి సాంఘిక ఆర్థిక రాజకీయంగా ఇంకా అస్పష్టంగానే ఉందని, నేటికి లక్షలాది బీసీ కులాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని ఆల్ ఇండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయఎఫ్ ప్రెస్ క్లబ్ లో అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రజా సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెబ్బిలి రవికుమార్ కు నియామక పత్రం అందజేస్తారు. అలాగే అసోసియేషన్ మీడియా సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్ట్ ఎంఎస్ఆర్ ప్రసాద్ ను నియమించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా బీసీలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి హక్కుల సాధనకు తనవంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కమిటీలు నియమించి సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె రాజారావు, రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు, జోన్ ప్రెసిడెంట్ అప్పలరాజు, చిత్రాడ అప్పారావు, ఊర్వశి మహాలక్ష్మి, విజయనగరం అధ్యక్షులు ఏ శంకర్రావు, శ్రీకాకుళం అధ్యక్షులు ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘంలో నాయకత్వ బాధ్యతలు చేస్తూ ఈరోజు బీసీ సంఘాల్లో కూడా చురుకుగా పాల్గొనాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను. నా సేవలను గుర్తించి, నా నాయకత్వంలో పటిమను గుర్తించి నాకు ఈరోజు ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత. ఈరోజు నిజంగా నా జీవితంలో మర్చిపోలేని రోజు. పెద్దలు, పూజ్యులు, బీసీ జాతీయ నాయకులైనటువంటి గూడూరు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో పనిచేయడానికి అవకాశం రావడమే నా అదృష్టంగా భావిస్తున్నాను. అటువంటిది ఈరోజు నాకు జాతీయ స్థాయిలో వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే ఆంధ్రప్రదేశ్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక బౌద్ధమైన బాధ్యతలు నా భుజస్కంధాల మీద ఉంచినందుకు వారికి పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వెంకటేశ్వరరావు గారికి, అలాగే మా బీసీలకు కూడా నాకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ నాకు ఓపుకున్నంత వరకు కాకుండా నా ఊపిరిన్నంత వరకు కూడా బీసీల సంక్షేమం కోసం పాటు పడతానని, అలాగే నాకు అప్పచెప్పిన బాధ్యతలతో మొత్తం 26 జిల్లాల్లో కూడా మా సంఘాలను ఏర్పాటు చేసి ఉన్న సంఘాలను ఇంకొంచెం అభివృద్ధి చేస్తూ ప్రతి నెల ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాలతో బీసీల వాణి అటు అమరావతి నుంచి అటు ఢిల్లీ వరకు వినిపించే విధంగా కృషి చేస్తానని. ఎందుకంటే మా గురుగారు చెప్పారు ఒక గొప్ప మాట, మనం ఐకమత్యంగా ఉంటే మెజారిటీలో, ఐకమత్యం లేకపోతే మనం మైనారిటీలో అని. కాబట్టి ఇప్పుడున్న తరుణంలో బీసీలందరూ ఆలోచన చేయాలి. మనం పర్సంటేజ్లో ఎక్కువ ఉన్నామో మెజారిటీ ఉన్నాము అనుకుంటే కాదు, ఐకమత్యంగా ఉంటేనే మనం మెజారిటీలో ఉన్నట్టు, ఐకమత్యం లేకపోతే మనం పూర్తిగా మైనారిటీలో అన్న విషయం గుర్తుపెట్టుకొని బీసీలందరూ సొంత ఎజెండాలో, వ్యక్తిగత ఎజెండాలో పక్కన పెట్టి బీసీల సంక్షేమం కోసం, సంఘం కోసం, ఒక నాయకత్వం కోసం మనం పాటుపడితే ఈ టైంలో మనకి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాధికారం మన చేతిలో ఉంటేనే మనకి బీసీలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే బీసీలు అనేటప్పటికీ అందరు బీసీలు కూడా ఒక తాటి మీదకి వచ్చి, ఒక కొడుకు కిందకు వచ్చి బీసీల సంక్షేమం కోసం పాటుపడాలని ఈ రోజు నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘ నేషనల్ ప్రెసిడెంట్ ని ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బెబ్బిలి రవికుమార్ గారిని నియమించడానికి ఏర్పాటు చేశాం. మీడియా మిత్రులకు బెబ్బిలి రవికుమార్ గారికి, జనరల్ సెక్రటరీ అయిన నాగేశ్వరరావుకి, శ్రీకాకుళ అధ్యక్షులు ఈశ్వర్ గారికి, అలాగే అప్పారావు గారికి, అలాగే శంకర్రావు గారికి, మూడు జిల్లాల అధ్యక్షులు అయినటువంటి అప్పలరాజు గారికి అందరికి కూడా మిత్రులతోటి నమస్కారాలు తెలియజేస్తూ, 2009లో ఈ యొక్క సంఘం రిజిస్టర్ అయింది. 2017లో ఢిల్లీలో దీన్ని జాతీయ సంఘంగా పిఎస్ కృష్ణన్ గారి ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం జరిగింది. 7-8 రాష్ట్రాల్లో ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేశాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా యువకులు ఉత్సాహవంతులైనటువంటి 10 మంది ఈ కార్యక్రమాల్లో నిర్వహణ ముందుకు రావాలని చెప్పి మా ఆహ్వానం మేరకు ముందుకొచ్చినటువంటి రవికుమార్ గారికి మీ అందరి సమక్షంలో వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఈ రెండు బాధ్యతలు స్వీకరించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం.
లెటర్ ఇస్తాను.